విశాఖ ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ దగ్గర వివాహిత ఆత్మహత్య చేసుకుంది. 3 నెలల క్రితం వినయ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది శ్రావణి. వీరు కేఆర్ఎం కాలనీలో నివాసం ఉంటున్నారు. వినయ్కి ఇదివరకే పెళ్లి కాగా విడాకులు తీసుకుని శ్రావణిని వివాహం చేసుకున్నాడు. శ్రావణి లా సెకండ్ ఇయర్ చదువుతోంది, వినయ్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు. మధ్యానికి బానిసై తనను టార్చర్ చేస్తున్నాడని ఎంవీపీ కాలనీ పోలీసులను ఆశ్రయించింది శ్రావణి. పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తుండగా వారి మధ్య మాటామాట పెరిగింది. దీంతో మనస్తాపం చెందిన శ్రావణి పోలీస్ స్టేషన్ కిందికి వచ్చి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమెను కాపాడే ప్రయత్నం చేసిన ఎస్ఐకి స్వల్ప గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రావణి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నిప్పంటించుకుని సూసైడ్కి అటెంప్ట్ చేసింది. తర్వాత చికిత్స పొందుతూ ఆమె ప్రస్తుతం అయితే మాత్రం చనిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం చూసుకోవచ్చు, పోలీస్ స్టేషన్ బయట తన భర్తతో ఏదైతే గొడవల నేపథ్యంలో ఇక్కడికి కౌన్సిలింగ్ పర్పస్ ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత ఇక్కడికి కింద వచ్చి నిప్పంటించుకుని చనిపోయినటువంటి ఘటన చోటు చేసింది. ప్రస్తుతం దీని మీద ప్రస్తుతం కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఉన్నారు, ఆయనతో మాట్లాడడం చేద్దాం. సార్, అసలు ఏం జరిగింది? ఆమె ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసుకుని నిప్పంటించుకుని చనిపోవాల్సిన అవసరం వచ్చింది? వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయి సార్? ఈయన ఒక ఎకరంలో వ్యవసాయం చేసి ప్రతి నెల 1 లక్ష సంపాదిస్తున్నారు. ఈయన దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. నేను మధ్యాహ్నమే ఇక్కడ శ్రావణి అన్నవాడు వచ్చి తన భర్త మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. ఆ నేపథ్యం ఏంటంటే తన భర్త తాగి కొడుతున్నాడని తనకి గత జూన్ నెలలోనే పెళ్ళి అయిందని చెప్పి చెప్పారు ఆవిడ. దర్మిళ రిపోర్ట్ ఇచ్చి అతనితో కౌన్సిలింగ్ చేయడానికి మా ఎస్ఏ గారు ఆల్రెడీ కేసు కూడా కట్టి అతను పిలిపించడం జరిగింది. అతను ఇవాళ మార్నింగ్ 10 o'clock వచ్చారు. ఆ తర్వాత ఈవిడ కూడా వచ్చారు. అయితే ఈవిడ కొంచెం ప్రిపేర్డ్గా వచ్చినట్టుగా కనిపిస్తున్నారు. బాగా మనస్తాపం చెంది కొంచెం వ్యావరింగ్లో ఉన్నట్టు కనిపిస్తుంది ఆవిడ. ఈ భర్త యొక్క చర్యల వల్ల ఆవిడ కౌన్సిలింగ్ అవుతుంటేనే పరస్పర నిందారోపణలు చేసుకున్నారు ఇద్దరు. తర్వాత ఈవిడ స్పీడ్గా దిగడం చూశారు. చూసి వాళ్ళ అక్క వాళ్ళు కూడా విడిపోతుంది స్పీడ్గా అంటే ఎస్ఐ గారు ఎందుకనే ముందని కిందకు వచ్చారు. అప్పటికే ఆమె పెట్రోల్ బాటిల్ అది పోసుకుని ఆమెతో తెచ్చుకున్న అగ్గిపెట్టితోటి అంటించుకుంది. అది చూసిన ఎస్ఐ గారు ఆర్పాబోయి ఆయన కూడా చేతికి తలకి గాయాలు అయ్యి తీవ్రగాయాలు. ఆయన్ని ఈవిని కూడా హాస్పిటల్కి వెంటనే పంపించడం జరిగిందండి. చికిత్స పొందుతూ ఆవిడ చనిపోయింది. అలాగే ఎస్ఐ గారు ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇంకా 3 నెలల నుండి గొడవ అంటున్నారు. అంటే ప్రేమ వివాహం జరిగిందా లేదంటే ఇంట్లో వాళ్ళు కుదిర్చిన వివాహం సరే? ఇద్దరు కూడా వీళ్ళిద్దరు కూడా బేసికల్గా బిఎల్ స్టూడెంట్స్ అండి. ఇక్కడ ఎన్బిఎం లా కాలేజ్ అని ఉంది, దాంట్లో ఎంఐ సెకండ్ ఇయర్ చదువుతుంది, అతను ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు. అక్కడ ప్రేమించుకున్నట్టుగా కనిపిస్తోంది. దర్మిళ ఏంటంటే అతను ముందరగా ఒక మ్యారేజ్ అయింది, ఆ మ్యారేజ్కి విడాకులు కూడా తీసుకున్నాడని చెప్పి రాశారు ఇప్పుడు రిపోర్ట్లో. ఆ దర్మిళ ఈవినింగ్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసిన తర్వాత ఇద్దరు కూడా 2 months అయింది ఇక్కడ కాపురం పెట్టి. హైదరాబాద్లో కూడా ఏదో రిపోర్ట్లు ఉన్నాయి అని చెప్పారు ఎస్ఐ గారితో. వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తే కనుక ఈ అమ్మాయి కుటుంబ సభ్యులు వస్తే మనకి పూర్తి వివరాలు తెలుస్తాయి. వాళ్ళిద్దరిది ఆ అమ్మాయిది ఓల్డ్ గుంటూరు, ఇక్కడ చదువుకుంటోంది, ప్లస్ ఒక స్పాలో కూడా పనిచేసినట్టుగా తెలుస్తుంది. అతను కూడా ఇక్కడ ఎత్తిన తర్వాత విశాఖపట్నం అనే నేటివ్ అవుతుంది. ఆయన కూడా ఎన్బిఎం దాంట్లో ఫోర్త్ ఇయర్ చదువుతుంటే వేరే ఒక రెస్టారెంట్లో క్యాషియర్గా పనిచేస్తున్నారు. ఇద్దరు కూడా లా స్టూడెంట్స్ అంటున్నారు, ఇలా చేయడం అదే కనీసం వాళ్ళు చదువుతున్నారు, చట్టం పరిధిలో ఉన్నారు, వాళ్ళకి చట్టం గురించి తెలుసు, వాళ్ళ పొజిషన్ గురించి తెలుసు. ఆవిడ కాస్త ఏం జరుగుతుంది అనే విషయం, మనకి ఎలా న్యాయం జరుగుతుంది అనే విషయం వేచి చూడకుండా ఆవిడ పనిచేసినందుకు మాకు కూడా బాధగానే ఉందండి. ఏదేమైనప్పటికీ జూన్ నెలలో పెళ్లి చేసుకుని ప్రేమ వివాహం చేసుకుని తర్వాత వాళ్ళిద్దరి మీద గొడవలు రావడంతో ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చారు. కౌన్సిలింగ్ ఇస్తున్న సమయంలో మాటామాట పెరిగి ఆమె మనస్తాపానికి గురయ్యి కిందకు వచ్చి ఇలా ఒంటి మీద పెట్రోల్ పోసుకొని కాల్చుకున్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. కెమెరా రవితో చిరంజీవి ఎన్టీవీ ఎంబీపీ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి. ఈయన ఒక ఎకరంలో వ్యవసాయం చేసి ప్రతి నెల 1 లక్ష సంపాదిస్తున్నారు. ఈయన దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.